నేను హరియాల అమ్మగారు అండి, ఇదే మా ఇల్లు, అందరూ చూస్తా ఉన్నారట కదా రండి. ఏంటి మా ఇల్లు ఏమి ఇల్లు, పొలం పని చేసుకునే వాళ్ళు మేము, ఏదో సరదాగా వస్తామని అన్నారు కాబట్టి ఏం చిత్రం పెద్దగా ఏమే కాదు. ఏంటి బంగమ్మలు పెద్దగా పెంకిటిళ్ళు పెద్ద శాపలు ఏం కాదు. అప్పుడు వెళ్ళి మనం అవకాశం పెట్టి కట్టించుకున్నాం అండి, అంతేనండి. మరి అవకాశం లేవు, అలాగా ఎలాగుంటే అలాగా కట్టించుకున్నాం. కుక్క బాధ అంతే, మా అమ్మ పెంచుకుని కుక్క మారిమే వేద్దాం కూడా కుక్క వచ్చి అది కూడా వచ్చేస్తుందండి. కుక్కను ముద్దు పెడతారు కాబట్టి రాదే రాదు ఏడు మైళ్ళు సూత్ర పొలం పని చేసుకున్నారు మేము. చెప్పండి మరి ఏదైనా మాట్లాడే వందే చెప్పు ఎక్కడ ఏ తోట బాగుందా? రోజు లేదంటావా? ఓకే, తిని తిని తిన్న తినా. అవసరం ఉండే ఎవరు
పొలం పని చేసుకున్నాయండి ఏ కష్టపడి బతుకున్నాడు కూలి రాజు చేసుకుని ఉండడం తప్ప మరి ఇది వంట కదండి ఆరుమ్లో పడుకుంటాడు మేము ఐదుగురు ఉన్నాం మా దగ్గర పడుకుంటాడనమాట ఆ తమ్ముడు తర్వాత మా చిన్నప్పటి నుండి మరి అబ్బాయి అదే ఇదండి ఒకలా మరి అక్కడ తీసుకెళ్ళిన మాకు కూడా చాలా ఎక్కువ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనమాట డాక్టర్లు కూడా ఉన్నారు అక్కడ కూడా తీసుకెళ్ళి మరి దగ్గర సంబంధం అమ్మ అందువల్ల పిల్లడు కొద్దిగా ఇబ్బంది అయితే ఇడి వల్ల ఇబ్బంది లేదండి మాకు దేవుడి పర్వాలేదు ఏదో కాదు పెడితే తింటుంటు కామ కొలుకుంటారు కాదు ఎక్కడికైనా ఎవరైనా కుర్రోళాలు తీసుకెళ్తే ఇబ్బంది తప్పించి లేత మటుకు ఏదో కంకర తినేసి అలాగ కుర్రోళ్ళతో సరదాగా ఉంటారనమాట భజన గారికి అంతేగాని మరి ఎక్కడ తీసుకెళ్ళి మరి డబ్బులు గురించి ఆడుకుంటుంది ఎంత ఇది ఏటి అన్ని సంగతి మరి ఏమి తెలియదండి ఏమిచ్చినా 10 రూపాయలు అన్న రూపాయలు అన్న 10 రూపాయలు అన్న ఎంత ఇచ్చినా తీసుకెళ్ళి ఆ భగవాన్ చేసిన దానికి మనం చేయలేము దగ్గర సంబంధం నా పేరు నాగలక్ష్మి ఇతని పేరు సూర్యబాబు అండి నా పేరు నాగలక్ష్మి వ్యవసాయం పని ఇంకే పొలం పని పొద్దులేసి ఏం చేయండి అలాగా నలుగురు కుర్రలతో ఊర్లో తిరగడం ఏదో వచ్చి టిఫిన్ చేయడం కింద ఈ మయా నీ కుర్రోడు ఏ సెల్లో లేకపోతే ఏడు వాళ్ళకు కొడితే ఆ డోళ్ళకు కొట్టడం తప్పింది మరి అతను చేసి ఉద్యోగం లేదు ఎంత ఏజ్ అండి దగ్గర 25 సంవత్సరాలు ఉంటాయి 25 26 ఉంటాయి నాకు ఇద్దరు బాబులో పాప అండి అని డాక్టర్ గారు తీసుకెళ్తే అది మాకు చాలా పెద్ద ఫ్యామిలీ డాక్టర్లు కూడా ఉన్నారులేండి వేజాలని తీసుకెళ్ళాను తీసుకెళ్తే మేనరకమ్మ అని అన్నారు ఉన్నుకొలది వయసు పెరిగినకొలది వయసు జ్ఞానం వస్తుంది అన్నారు మరి మా భగవంతుడు దయ తప్పించి హరి చూడు ఎక్కడ దొరకను నీ అమ్మవాడు చెప్పారు ఎవరు చెప్పారు మన గారు చెత్తకుండా తెలుసు అని చెప్పి ఎవరు చెప్పారు అలా చెప్పొచ్చుడే చెప్పు పప్పి అలా చెప్పొచ్చా తప్పు అని అని చెప్పాలి డోలకు డోలకు అండి డోలకు భజన అంటే మటుకు మరి ఒక ఆహారం భోజనం ఏమి అక్కర్లేదు బ్యాండ్ పెళ్ళిళ్ళైనా డోలక్ ఎక్కువైనా ఆర్కెస్ట్రా పాటలైనా అటువంటి కూడా భజన చేయడం అయ్యి మరి ఇంట్రెస్ట్ కానీ ప్రస్తుతం మరి చదవడానికి ఎక్కడికి వెళ్ళడానికి మరి ఏమి ఎక్కడికో ఎస్కోలు తీసుకెళ్ళిపోయి మామూలు ఒకటి పొరపాటు ఏ కుర్రోలు దించారనుకోండి కానీ మరి ఎటు సైడ్ వెళ్తాడని మరి పిల్లలు తప్పు అందరు పిల్లలు కూడా చాలా అంతేగా బాధపడను మేము కన్నాం కాదు మాకే బాధ అనిపిద్ది అందరికి ఎందుకంటే బాధ అనిపిద్ది కానీ పిల్లలు ఏంటంటే జోక్గా ఉంటారు కాబట్టి సరదాగా తీసుకెళ్తారు ఏ ఆట పాట ఆడిస్తారు తెలుగుతో కూడా గొప్పగా అనిపిస్తుంది ఆరోగ్యం ప్రస్తుతం లేదని బాగానే ఉన్నాడు ఇప్పటికే ఆరోగ్యం ఉంది అండి నాకు ఇద్దరు బాబులు పాప అండి ముగ్గురు పిల్లలు మేమిద్దరమే ఐదురు తర్వాత వాళ్ళ తమ్ముడు చూసుకుంటారు అండి ఎవరు చూసుకుంటారు వాళ్ళ ఆడకలు పెళ్లి అయిపోయింది అనుకుంటే ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోద్ది సరే ఆ తమ్ముడే చూసుకోవాలా మాకన్నా ప్రేమగా చూస్తుడండి ఇప్పుడు ప్రచితం మరి ఆ తర్వాత మనం చెప్పలేం కదా జరిగిందా మీకు చెప్పగలం కానీ ఇంకా మీనే గసిరినా ఒక ఆడమేడు గసరేడు మీ ఇష్టం అది మటుకు ఆడి చేతులు ఉంటే మటుకు అందరికి పెడతాడు ఎక్కడికి వెళ్ళినా ఏమి ఇంకా రాలేదు అమ్మా నాన్న రాలేదు తిట్టి సూర్యబాబు రాలేదు చిల్లు రాలేదు తిట్టి అడుగుతాడనమాట అయ్యన్న ఎమ్మెల్యే కానీ భజన ఇక్కడ డోలోకి ఇటువంటి వాటికి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఇబ్బంది ఇప్పుడు ఎంత ఆదరిస్తున్నారు
చెప్పడానికి లేదు భగవంతుడు కాదు ఏడు మన మన దశకొద్దు లేదు మన పాపం కొద్దు ఇలాంటి పుట్టాడు ఏదో మాకు మరి పిల్లడు పుట్టాడు కానీ ఆ నానందం చూస్తున్నాడు అనేసి మాకు బాగా అంతే కదా ఇలాంటి ఎంతో ఆనందపడతారు మాకేం బాగా తిరుగుతూ పిల్లడని తప్పించి మాకు ఇంక ఇవ్వాలి మాకు ఇంక ఇబ్బంది అనేది బాధ అనిపించలేదు కాదు ఏంటి కొద్దిగా తిరుగుతూ కదా పిల్లలు ఇది ఒక ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి మరి రాలేడు కదా అది అదే తప్పించి చూసుకోవడం భగవంతుడితో సమానం అండి అది ఏం తెలియదు అసలు దేవుడికి నమస్కారం పెట్టిన పెట్టి మరి ఇతరకే ఇతర పూజించుకుని జానం అండి అందుకేం తెలియదు కాబట్టి మీరు అది భజన కాటికి వెళ్ళడం మాత్రం వస్తారండి వచ్చి భయంగా వేస్తే డోలకు కూడా అదన వసూడు పాడతాడు డోలకు మట్టి అదనే యాగం లాస్ట్ అయిపోయిన దాకా అదనే ఓగిస్తారండి ఈ మూడు మందిరాలకు కూడా ఇతర ఓగిస్తారండి రాధాకృష్ణ మందిరం రామ మందిరం వినాయకుడి మందిరం ఈ మూడు మందిరాలకి ఇతరండి గురువు అండి ఇక్కడ పైకి వెళ్ళే ఇతర ఓగిస్తారండి ఏ వైజాగ్ వెళ్ళే ఎక్కడ తీసుకెళ్ళే కొత్త వలస కాదు ఒక బృందావనం కాదు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా ఇతర కూడా వస్తారండి ఎత్తుకత్తుల దూరకన్న కమ్ముత ఎందుకన్నా మృగదేత్ర ప్రగదేత్ర అవి రాధా ప్రియ రాధం పియనా రాధా పియనా ఇత పిల్ల పిల్ల తెలదు మోగల తెలదు పరమల పిల్ల తెలదు నీ మోగల చేతనరా రాధా పియనా రాధా పియనా తీరది తీరదు ఈయన ఆదరిస్తున్నారు కాబట్టి ఏదో మాకు సంతోషం అంతే చాలండి ఆడ బాగుంటే ఆదరించండి ఇతను సరదా పెట్టి ఇస్తారు కాబట్టి చాలు అదే